లక్షల కిలోమీటర్లు ప్రయాణించి కొత్తగూడెం చేరుకున్న సైబీరియన్ కొంగలు వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్షలాది మైలు దూరం ఆకాశ మార్గాన ప్రయాణించిన సైబీరియన్ కొంగలు రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా తుంగతుత్తి నియోజకవర్గంలోని నాగారం మండలంలోని పచ్చాల గ్రామం తుంగతుత్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చేరుకున్నాయి సంతానోత్పత్తి కోసం ప్రతి ఏటా ఈ కొంగలు కొత్తగూడెం గ్రామానికి వలస రావడం ఆనవాయితీగా మారింది జనవరి చివరి వారం నుండి విడతల వారిగా చింత చెట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి పక్కనే ఉన్న చెరువులో ఉండే చేపలను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి ఈ కొంగలు ఎవరైనా వేటాడి చంపితే వారికి శిక్ష విధించేలా గ్రామస్తులంతా తీర్మానించుకోవడం గమనార్హం ఈ కొత్తగూడెం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని రెండు సంవత్సరాల క్రితం గ్రామాన్ని సందర్శించిన అప్పటి జిల్లా కలెక్టర్ కడబీరు సురేంద్రమోహన్ ఇచ్చిన హామీ నీటి మీద బుడగలా మారిందని పలువురు విమర్శిస్తున్నారు నూతన జిల్లా కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అమోయ్ కుమార్ ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు